हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल भास्कर टेक तेलुगु। फ्रेंड्स मी अंदर तेलुसु रीसेंट गा नेनु मन व्हाट्सएप ग्रूप लोनी पोस्ट चेयडम जरिगिंदी अंटे वेस्ट बेंगाल वेल्तनामंडी एवरना कावाल कावालंटे चेप्पंडी अनि चेप्पेसि नेनु पोस्ट अयिते चेयडम जरिगिंदी। कोंतमंदि अयिते रिएक्ट अय्यारु कोंतमंदि अयिते रिएक्ट अवकालेदु सरी कानी मेमैते वेल्लडं जरिगिंदि काबट्टि अक्कड वेहिकल अयिते ओकटि तीसुकुरावडं जरिगिंदंडि सेल की। वेहिकल अयिते चूडोच्चु वेहिकल वच्चेसरिकि इदि होंडाई एलेट i20 2017 आस्टा 1.4 सीआरडीआई ऑप्शनल अंडी डीजल इंजन 1400 सीसी इंजन अंडी फोर सिलेंडर उंटुंदी। अलागे मीकु माइलेज वच्चेसरिकि 20 प्लस वस्तुंदी खच्चितंगा अयिते मीकु 20 प्लस अयिते वस्तुंदी एंदुकंटे मेमु प्राक्टिकल गा मेमु हाईवे लो चेक चेसां काबट्टि चेप्पडं जरुगुतुंदी। माकैते 22 किलोमीटर्स पर् लीटर अयिते वच्चिंदी। ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ 6 గేర్స్ ఉంటాయండి। వెహికల్ అయితే వెరీ వెల్ మెయింటైన్ లో ఉంది ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి। మీరైతే క్లియర్ గా చూడొచ్చు వెహికల్ గురించి అయితే నేను క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి। వెహికల్ అయితే కలర్ వచ్చేసరికి మెరీనా బ్లూ అండి ఇది కొంతమంది ఫ్యాన్ బేస్ కూడా ఉంటారు ఈ కలర్ కి అయితే మాత్రం వెహికల్ గుడ్ కండిషన్ లో ఉందండి। మీరు క్లియర్ గా చూడొచ్చు ఎక్కడ కూడా స్క్రాచెస్ గాని డ్యామేజెస్ గాని అలాగే డెంట్స్ గాని లేవండి। నీట్ కండిషన్ లో ఉన్నటువంటి వెహికల్ అన్నమాట ఇది। అలాగే మీకు ప్రతి గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు కంపెనీ తో పాటు వచ్చినటువంటి గ్లాసెస్ అన్నమాట। అలాగే మీరు ఇక్కడ క్లియర్ చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇది డాక్టర్ యూజ్డ్ కార్ అండి। మేమైతే జెన్యూన్ గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం కలకత్తాలో ఒక డాక్టర్ యూజ్ చేసినటువంటి కార్ అన్నమాట ఇది। వెహికల్ అయితే మాత్రం ఎక్కడ కూడా డ్యామేజ్ కాని డెంట్స్ కాని ఏమీ లేవండి నీట్ గా యూజ్ చేశారైనా మీకు అయితే పిన్ టు పిన్ నేను చూపించడం జరుగుతుంది। వెహికల్ డోర్ హ్యాండిల్ కూడా చూడొచ్చు ఇది క్రోమ్ ఫినిషింగ్ అండి ఇది చూడొచ్చు క్లియర్ గాని। అలాగే ఫ్రంట్ సెక్షన్ లో టైర్ చూడొచ్చు టైర్ వచ్చేసరికి 50% టైర్ అయితే ఉందండి ఫ్రంట్ సెక్షన్ లోని ఇది అలాయ్ వస్తుందండి। ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది దీనివల్ల బ్రేకింగ్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది। అలాగే మీకు ఫ్రంట్ సస్పెన్షన్ కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడ కూడా మీకు ఆయిల్ లీకేజ్ లేవండి వెల్ మెయింటైన్డ్ వెహికల్ ఇది। ఫ్రంట్ సెక్షన్ లో మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయండి అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్ కూడా వస్తుంది ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి। ఇది హై ఎండ్ అంటే మీకు ఆస్టా వేరియంట్ లోనే హై ఎండ్ అన్నమాట। 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా సేఫ్టీ పరంగా మీకు ఈ వెహికల్ లో రావడం జరుగుతుంది। అలాగే ఫ్రంట్ సెక్షన్ లో మీకు రైట్ సైడ్ టైర్ కూడా నేను చూపించడం జరుగుతుంది ఇది కూడా మీకు 40-50% మధ్యలో ఉన్న టైర్ ఇది మీకు క్లియర్ చెప్పడం జరుగుతుంది। ఫ్రంట్ సెక్షన్ లో గ్లాస్ గాని అలాగే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ గాని రియర్ సెక్షన్ లో గాని ఏ గ్లాస్ కూడా చేంజ్ కాబడలేదు ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి కంపెనీ తో పాటు వచ్చేటువంటి పెయింట్ ఇది టచ్అప్స్ కూడా పడలేదండి వెహికల్ అయితే గుడ్ కండిషన్ లో ఉంది। రియర్ సెక్షన్ లో టైర్ కూడా చూడొచ్చు ఇది 50% ఉందండి టైర్ రియర్ సెక్షన్ లోది ప్రస్తుతానికనే మార్చుకునే అవసరం అయితే లేదండి ఫర్దర్ గా మాత్రం ఖచ్చితంగా మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది। అలాగే రియర్ సెక్షన్ లో కూడా మీకు లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు ఇది కూడా 50% ఉందండి క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు। వెహికల్ అయితే ఎక్సలెంట్ మెయింటెనెన్స్ లో ఉందండి కస్టమర్ డాక్టర్ కావడం వల్ల చాలా జాగ్రత్తగా దీన్ని అయితే యూస్ చేయడం జరిగింది మీరు ఓవరాల్ వ్యూ కూడా మీకు ఒకసారి చూపిస్తాను। నెక్స్ట్ మీకు వెహికల్ యొక్క ఇంటీరియర్ చూద్దాం। ఫ్రెండ్స్ ఫ్రంట్ సెక్షన్ లో డోర్ కండిషన్ చూడొచ్చు నీట్ కండిషన్ లో ఉంది ఒరిజినల్ అండి ఇది ఇక్కడ మీకు బాటిల్ హోల్డర్ ఉంటుంది। వెహికల్ యొక్క డోర్ కండిషన్ చూడొచ్చు ఇది ఒరిజినల్ అండి మీకు ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు రస్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదు మీకు క్లియర్ గా నేను వీడియోలో చూపించడం జరుగుతుంది। ఇక్కడ ఫంక్షన్స్ అయితే చూడొచ్చు నెక్స్ట్ మీకు డోర్ యొక్క జంక్షన్ చూడొచ్చు మీకు ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు రష్ స్టార్ట్ అవ్వలేదు మేమైతే చెక్ చేసామండి పిల్లర్ యొక్క ఈ రబ్బర్ బీట్ తీసి కూడా మేము ఓపెన్ చేసి క్లియర్గా అక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది ఎక్కడ కూడా నాన్ ఎక్స్టెంటల్ వెహికల్ అన్నమాట ఇది। నెక్స్ట్ ఇక్కడ బ్రాకెట్స్ కూడా చూడొచ్చండి ఓపెన్ కాలేదు రస్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదు క్లియర్గా మేమైతే అబ్జర్వ్ చేసామండి మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు। అలాగే రిసెప్షన్లో డోర్ కూడా చూడొచ్చు ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే మాత్రం ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదండి మీ అందరికీ తెలుసు మేము నాన్ ఎక్సిడెంటల్ వెహికల్ మాత్రమే వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది। ఈ డోర్ యొక్క బ్రాకెట్స్ కూడా మీరు చూడొచ్చు ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ కాలేదండి పట్టీ కూడా మేమైతే ఓపెన్ చేసి క్లియర్గా రబ్బర్ బీట్ అంతా ఓపెన్ చేసి మీకు చూపించడం జరుగుతుంది। ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ వెహికల్ అయితే మాత్రం ఇంటీరియర్ పరంగా చాలా బాగుందండి ఈ ఫ్రంట్ సెక్షన్లో చిన్న ఈ సీట్ అయితే చిన్న చిరుగు అయితే ఉంది అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు। నెక్స్ట్ మీకు ఈ వెహికల్ అయితే కీలెస్ స్టార్ట్ అనమాట అండి బటన్ స్టార్ట్ ఉంటుంది ఇక చూడొచ్చు ఇంజిన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ ఉంది అలాగే
వెహికల్ పవర్ స్టీరింగ్తో వస్తుందండి, అలాగే పవర్ విండోస్ వస్తుంది. ఈ పవర్ స్టీరింగ్లో మీకు స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉంటాయండి, ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ కూడా మీరు చేసుకోవచ్చు. వెహికల్కి అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. మీకు ఒకసారి స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను డిస్ప్లే అనేది. వెహికల్ వచ్చేసరికి మీకు కనిపిస్తుంది కదా, 62,342 కిలోమీటర్స్ అయితే తిరిగిందండి. వెరీ ఎక్సలెంట్ మెయింటెనెన్స్లో ఉందండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, దూరం అయితే వేయలేదు ఇష్యూ. ఇది మీకు రివర్స్ కెమెరాతో టచ్ స్క్రీన్తో వస్తుందండి. ఇది ఇందులో మీకు రివర్స్ క్యామ్ సెన్సార్ ఉంటుంది, అలాగే మీకు జీపీఎస్ కూడా నావిగేషన్ ఉంటుందండి. నెక్స్ట్ వస్తారు మీకు ఏసీ వర్కింగ్ అయితే మాత్రం చిల్లుడు ఉందండి, చాలా బాగుంది. మీరైతే ఫిజికల్గా చూసినప్పుడు తెలుస్తుంది ఆ ఫీలింగ్ అనేది. మీకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది, అలాగే హజార్ లైట్స్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏసీ కంట్రోల్ బటన్ అయితే, ఇవన్నీ మీకు ఈ ఫంక్షన్స్ అనేది మీకు తెలిసి ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. ఇది వచ్చేసరికి 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ అండి, మీకు గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ బ్యాగ్ గురించి చెప్పాను కదా, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలాగే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసరికి మీకు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సెక్షన్లో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలాగే పిల్లర్కి మీకు ఇక్కడ చూడొచ్చు పిల్లర్కి లెఫ్ట్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలాగే ఈ సెక్షన్లో కూడా, సారీ వీడియోకి ఇబ్బందిగా ఉంది, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ 4 అయినాయి కదా. అలాగే ఈ సీట్ బ్యాక్ సైడ్ ఉంటుంది, అలాగే మీ డ్రైవర్ సీట్ కూడా బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సేఫ్టీ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్ వెహికల్ అనమాట. ఇది జెన్యున్గా చెప్తున్నాం అండి, డాక్టర్ గారు యూజ్ చేసినటువంటి కార్ అనమాట. ఇంటీరియర్ పరంగా అయితే చాలా నీట్ కండిషన్లో ఉందండి, మీరైతే క్లియర్గా నేను చూపించడం జరుగుతుంది. సీట్ కవర్స్ కూడా బాగున్నాయి. రియర్ సెక్షన్లో మాత్రం ఇంటీరియర్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి, సీట్ కవర్స్ బాగున్నాయి, అలాగే హెడ్ రెస్ట్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ రియర్ సెక్షన్లో. అంటే మనకి ప్యాసింజర్ కూర్చున్నప్పుడు హెడ్ రెస్ట్ ఉన్నాయి, అలాగే ఫ్రంట్ సెక్షన్లో కూడా మీకు డ్రైవర్ అండ్ డ్రైవర్ సంబంధించినటువంటి హెడ్ రెస్ట్ కూడా ఉంది సీట్ సంబంధించి. ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి, రూఫ్ అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ క్యాబిన్ లైట్ ఉంది, అలాగే ఫ్రంట్ సెక్షన్లో కూడా మీకు క్యాబిన్ లైట్ ఉంది. ఇక్కడ రియర్ సెక్షన్లో విండ్స్ కూడా ఉన్నాయి, ఏసీ విండ్స్, చిల్లుడ్ ఏసీ ఉందండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంటీరియర్ సంబంధించి వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్స్ చూడొచ్చు, అలాగే మీకు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసరికి ఇక్కడ స్పెక్స్ మనం పెట్టుకోవడానికి ఇక్కడ గ్లో బాక్స్లో ఇచ్చారండి, ఇది కూడా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుందండి, వెల్ మెయింటైన్ వెహికల్ ఇది. ఫ్రెండ్స్ కూడా గుర్తుపెట్టుకొని మన ఛానల్లో అయితే మాత్రం మేము జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాం అండి, మీకు ఎటువంటి సందేహం పడక్కర్లేదు. మీరు ఫ్రెండ్స్ మీకు వెహికల్ యొక్క ఇంజిన్ పార్ట్స్ అయితే చూపించడం జరుగుతుందండి, ఇంజిన్ కండిషన్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. వెహికల్ యొక్క బోనెట్ కండిషన్ అయితే చూడొచ్చండి, ఒరిజినల్ ఇది, మీకు ఎటువంటి సందేహం అయితే అవసరం లేదండి. క్లియర్గా మీరు వీడియోలో అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఒరిజినల్ కండిషన్లో ఉంది బోనెట్. అలాగే మీకు వెహికల్ యొక్క అప్రెన్స్ కూడా మేము చెక్ చేయడం జరిగిందండి, క్లియర్గా చూడొచ్చు ఇదంతా ఒరిజినల్ పేస్ట్ ఇది, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మీకు ఒరిజినల్ పేస్ట్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వెహికల్ ఫ్రంట్ సీట్ కూడా చూడొచ్చు మీకు ఒరిజినల్ ఉంది, ఎక్కడ ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదండి. ఇక్కడ మీకు ఇది ఏదో అనుకోవచ్చు మీరు, ఇది ఆల్రెడీ మేము ఇంజిన్ ఆయిల్ ఓపెన్ చేసినప్పుడు జస్ట్ ఇలా ఆయిల్ చుక్క అయితే వేయించడం జరిగిందండి, లీకేజ్ కట్ట కాదు. వెహికల్ బెడ్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం లేదు, అలాగే హెడ్ కూడా ఆయిల్ లీకేజ్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదండి, మేమైతే క్లియర్గా అబ్జర్వ్ చేసాం. సో మీరైతే టెన్షన్ పడక్కర్లేదు, ఇది బ్యాటరీ కూడా న్యూ కండిషన్ ఉంది. వెహికల్ యొక్క ఇంజిన్ పార్ట్స్ అయితే మీరు క్లియర్గా ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. వెహికల్ యొక్క ఇంజిన్ కండిషన్ ఏ విధంగా ఉందో, నాయిస్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇంజిన్ అయితే నాయిస్ లేదండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, నాయిస్ చాలా తక్కువ ఉంది. ఇది డీజిల్ ఇంజిన్, సాధారణంగా నాయిస్ ఎక్కువ వస్తుంది, కానీ ఈ వెహికల్కి అయితే మాత్రం చాలా తక్కువ నాయిస్ ఉందండి. మీకు తక్కువ కిలోమీటర్లే దీన్ని రన్ చేయడం వల్ల మీకు వెహికల్ కండిషన్ అయితే బాగుంది. డాక్టర్ యూజ్డ్ కార్, మళ్ళీ చెప్తున్నాను మీకు అందులో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదండి. రియర్ సెక్షన్లో కూడా మీకు రియర్ డిక్కి డోర్ కూడా చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు క్లియర్గా చూడొచ్చు రియర్ డిక్కి యొక్క డోర్ కూడా చూడొచ్చు, ఎక్కడ కూడా రస్ట్ లేదండి, ఒరిజినల్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది, 100% మీకు షూట్ ఇస్తాం. యాక్సిడెంట్ అయితే ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ అవ్వలేదు, డెంట్స్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేవండి. వెహికల్లో క్లియర్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ రియర్ సెక్షన్లో మనకి టైర్ కూడా మీకు స్టెఫిన్ టైర్ కూడా చూపించడం జరుగుతుంది. ఇదైతే 50% ఉంది టైర్ అయితే మాత్రం, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా ఇది డాక్టర్ యూజ్డ్ కార్, సో మీకు అందుకే మనం నమ్మకంగా ఈ వెహికల్ అయితే తీసుకొచ్చామండి. వెరీ వెల్ మెయింటైన్లో ఉందండి వెహికల్ అయితే. మీరు వచ్చి వెహికల్ ఫిజికల్గా చెక్ చేసుకుని టెస్ట్ చేసుకుని ప్రైస్ మీరు మాట్లాడుకోవచ్చు, వెరీ గుడ్ మెయింటెనెన్స్లో ఉంది.
ఫ్రెండ్స్ మీకు ఫీచర్స్ పరంగా అయితే దీనికి పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, అలాగే మీకు స్పీడ్ సెన్సింగ్ డోర్ ఉంటుందండి, లాక్ సిస్టమ్ ఉంటుంది, చైల్డ్ లాక్ సేఫ్టీ లాక్ ఉంటుందండి, 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో మీకు సేఫ్టీ పరంగా బెటర్ వెహికల్ అని చెప్పొచ్చు. ఏసీ, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, హీటర్ ఉంటుంది, పార్కింగ్ అసిస్ట్, రివర్స్ కెమెరా ఉంటుందండి, పార్కింగ్ సెన్సార్ కూడా ఉంటుంది, కీలెస్ స్టార్ట్ బటన్ ఉంటుందండి. మీకు వెహికల్ అయితే మాత్రం వెల్ మెయింటైన్లో ఉంది. స్టీరింగ్ కూడా మీకు అడ్జస్టబుల్ టిల్ట్ మౌంటెడ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఉంటుందండి. ఇంటీరియర్ పరంగా అయితే మీరు ఆల్రెడీ చూపించడం జరిగింది, ఎక్సలెంట్ ఉంటుంది కండిషన్ అయితే మాత్రం, ఎటువంటి ప్రాబ్లం అయితే వెహికల్ సంబంధించి ఏం లేదండి. వెహికల్కి అయితే టచ్ స్క్రీన్ కూడా ఉంది, మీరు ఆల్రెడీ చూసారు కదా, దీనికి జీపీఎస్ కూడా ఉందండి. నెక్స్ట్ మీకు వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదండి, మనం చేయించుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసరికి మన లొకేషన్ కాకినాడ, అంటే ఇది ఆంధ్రప్రదేశ్, కాకినాడ డిస్టిక్ కాకినాడలో ఉందండి. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ తెలంగాణ మిత్రులు కానీ ఎవరికైనా సరే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చండి. మీకు విత్ ఎన్ఓసీ అయితే ఇవ్వడం జరుగుతుంది, మీకు ఎన్ఓసీ విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి. అలాగే ట్యాక్స్ పే చేసినా పర్వాలేదు మీరు, లేదంటే ట్యాక్స్ మమ్మల్ని పే చేయమని చేస్తాం, మీకు రిజిస్ట్రేషన్ చేసేయమంటే ఇస్తాం. సో వెహికల్ అయితే మాత్రం అండర్ బాడీ రస్ట్ కానీ, లేదంటే యాక్సిడెంట్ కానీ, ఆయిల్ లీకేజెస్ కానీ, ఇంజిన్ నెంబర్ కానీ, చాసీ నెంబర్ తేడా ఉండడం కానీ ఫ్లడ్ వెహికల్ అయితే కాదండి. మేము అన్ని కండిషన్స్ అంతా చెక్ చేసిన తర్వాతే ఈ వెహికల్ అయితే మన దగ్గర తీసుకురావడం జరిగింది. ఫైనల్గా మనకి వెహికల్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి మీకు విత్ ఎన్ఓసీ, అంటే మేము మీకు ఎన్ఓసీ తీసేస్తాం మీ నేమ్ మీద, 5,40,000 చెప్పడం జరుగుతుందండి. విత్ ఎన్ఓసీ అయితే మీరు ట్యాక్స్ పే చేసుకోవాలి, లేదు మేము ట్యాక్స్ పే చేసి మీకు ఏపీ రిజిస్ట్రేషన్ కానీ తెలంగాణ రిజిస్ట్రేషన్ కానీ చేసామంటే మీకు 6,40,000 అవుతుందండి. స్లైట్లీ నెగిషియబుల్ ఉంది, చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ కాదు, నెగిషియబుల్ ఉందని చెప్పేసి లక్షలు అయితే మీరు బార్గెన్ చేయొద్దండి, దయవించి మీరు కొంచెం బార్గెన్ అయితే ఉంటుంది. సో మీరు వచ్చి వెహికల్ చెక్ చేసిన తర్వాత ఫైనల్ ప్రైస్ అనేది మీరు మాతో మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే వెహికల్ కండిషన్ అలా ఉందండి. మీరు ఒకవేళ చూస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టరు, అంత గుడ్ కండిషన్లో ఉందన్నమాట. మీకు అందరూ మీకు జెన్యున్గా చెప్పడం జరుగుతుంది. చిన్న సజెషన్ అండి, ఏం లేదు, కొంతమంది ఫేక్ కాల్ చేస్తున్నారు, దయ్యుంచి మీరు ఒకవేళ కాల్ చేస్తే ఈ వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము ఖచ్చితంగా చెప్తాం. మీరు ఈ వెహికల్ కోసం ఫోన్ చేసి వేరే వెహికల్ ఉందా అని అడుగుతున్నారు కొంతమంది, సో అది కరెక్ట్ కాదండి, దయ్యుంచి అర్థం చేసుకోండి. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా జెన్యున్గా ఉంటారు, సో కొంతమంది అయితే కొన్ని ఫేక్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది, సో దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది, దానివల్ల మీకు కలిసి వచ్చేది ఉండదు, మాకు కలిసి వచ్చేది ఉండదు, అర్థం చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ మాత్రం చాలా జెన్యున్గా ఉంటారు, అది మాత్రం మాకు ముందు నుంచి తెలుసు, ఎందుకంటే మా ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా మా ఫ్యామిలీ మెంబర్తో సమానం. మేము కూడా మీకోసం ఏ వెహికల్ తీసుకొచ్చినా మీకోసం అన్నట్టు కాకుండా మేము మా సొంత ఫ్యామిలీకి మేము పర్చేజ్ చేస్తున్నట్టుగా వెహికల్ తీసుకొని రావడం జరుగుతుందండి, అర్థం చేసుకోండి. సో వెహికల్ కండిషన్ అంతా చెక్ చేసి మా సొంతానికి వాడుకున్నటువంటి వెహికల్ ఏ విధంగా తీసి చూసుకుంటామో అదే విధంగా మీకోసం కూడా మేము వెహికల్ని ముగ్గురు పర్సన్స్, అంటే మా పార్ట్నర్స్ ముగ్గురుని మొత్తం, మేము ముగ్గురు వెళ్ళి వెహికల్ని చూసిన తర్వాత ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదండి. వెహికల్ కానీ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీడియో చూస్తున్న వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒకవేళ వెహికల్ కావాలంటే మన ఛానల్లోని వీడియో డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, అలాగే మీకు స్క్రోలింగ్లో కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయండి. కాల్ చేసి మీరు లొకేషన్ వచ్చి ఫైనల్ ప్రైస్ అనేది మాతో మాట్లాడుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ అండి, దయ్యుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వెహికల్స్ ముందు ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను, అలాగే మీకు ముందు ముందు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.